హల్లెలూయా. కూడి వచ్చిన వ్యాందరికి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరి సమయంలో సహోదరుడు చైతన్య అలాగే పూజల వివాహ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా నేను సాదర స్వాగతం కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నన్ను ఆహ్వానించిన సహోదరులు ఎలియాజర్ గారి కుటుంబానికి అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవదాసులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఏప్రిల్కు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఏప్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 13వ అధ్యాయము 4వ వచనం మొదటి భాగం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి తలలు చికళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. అదేవిధంగా జతపరచబడబోతున్న సహోదరుడు చైతన్య అలాగే పూజా విషయం గురించి కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి స్థలాలు వచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మహాగుణ మహోన్నతుడ సర్వశక్తి కలిగిన ప్రభువ, ఈ ఉదయకాల సమయంలోనైనా ధరణకోట వారి కుటుంబంలో ఈ వివాహ కార్యక్రమానికి మేము హాజరవడానికి మీ కృపను మార్గం సరళం చేశారు, మీకు స్తోత్రమయ్యా. సహోదరుడు చైతన్య అలాగే పూజను మీరు జతపరచబడుతుండగా ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని అందరినీ ప్రభువ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సమస్త మహిమార్థమైన అయినా నీ నా మహిమార్థమై నాయనా నీ ఘనత కొరకు ఈ వివాహం జరుగులాగన ఈ కార్యక్రమం జరుగులాగన సహాయం చేయమని సమస్త గంత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనిషి జీవితంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అలాగే వివాహ కార్యక్రమం కూడా ఒకటి, అలాగే వివాహ కార్యక్రమం కూడా ఒకటి. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనదని మనకి బైబిల్ గ్రంథమే చెప్తూ ఉంది. అంతేకాకుండా కొన్ని మనిషికి తెలియకుండా కొన్ని సంఘటనలు కొన్ని సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. మనం పుట్టుక మనకు తెలియదు, మనకు తెలియకుండానే జరుగుతుంది. మన మరణం మనకు తెలియదు, తెలియకుండానే జరుగుతుంది. కానీ వివాహం మాత్రం అందరికీ తెలిసే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇప్పటికే మనం అనేకమైన వాక్య భాగాలను మనం చదువుకున్నాం, పఠించాం. ఆ వాక్య పఠనాల్లో అనేకమైన మాటలు మనకి తారసపడుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించి, వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి అనేకమైన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా మంది చేతుల్లో ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం లేదు కాబట్టి నేను త్వర త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాను. అవసరమైన అతి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను మాత్రమే నేను చదవటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆత్మపూర్ణులు, అభిషిక్తులు, దైవజనులు నా వెనుక అనేక మంది ఉన్నారు కాబట్టి వారి సమయాన్ని తీసుకోవటం భాగ్యం కాదు కాబట్టి అనుకున్న సమయంలోనే చాలా త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంతకు మునుపు వాక్య పఠనాల్లో మనం ఆది కాండము 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మరి ఏ విధంగా మరి స్త్రీ నిర్మించబడింది లేదా సృష్టించబడింది, ఏ విధంగా ఆదాము రూపొందించబడ్డాడు, నిర్మించబడ్డాడు, సృష్టించబడ్డాడు అన్న అంశాలను కూడా మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా చూసినట్టయితే మరి ఈ వివాహ వ్యవస్థ అనేది ఎంత గొప్పదంటే ఇది కేవలం మనిషి ఇష్టాన్ని జరిగించుకోవడానికో మనిషి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికో కాదు, కానీ ఇది కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి వివాహము ఎందుకు అంత ఘనమైనది, ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే అనేక రకాలైన సమాధానాలు ఈ లోకంలో మనకు వినపడుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అంటే అనేకమైన కార్యక్రమాలు ఉండొచ్చు కానీ
వివాహము ఘనమైనది అంటే ఏంటంటే, దేవుడు మనుషులను తన ప్రణాళికలో రూపొందించుకున్నప్పుడు, తన ప్రణాళికలో మరి మనిషిని దృష్టించినప్పుడు, ఆయన చేసిన మనుషుల నిమిత్తం ఆయన చేసిన మొట్టమొదటి కార్యం మనుషులను ఏకం చేయటం. ఆదామును 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో చూస్తే, ఆదామును నేల మంటిని తీసి మరి తన పోలికలో తన స్వరూపం చెప్పున మరి దేవుడు నిర్మించాడు, సృష్టించాడు. అదే విధంగా చూస్తే మరి ఆదికాండము 2వ అధ్యాయము 21 నుంచి 24వ వచనాల వరకు మనం ధ్యానం చేస్తే, అక్కడ స్త్రీని ఆదాము పక్కటెముకలో నుంచి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో మరి కేవలం మరి వివాహానికి సిద్ధపడుచు ఉన్న సహోదరుడు చైతన్య, అలాగే పూజలు మాత్రమే కాదు, ఇక్కడ వివాహం కావలసిన వారు అనేక మంది ఉన్నారు, వివాహం అయిన వారు అనేక మంది ఉన్నారు, మనందరం కూడా, నాకు కూడా 3.5 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ విషయం చెప్పచ్చు, నేను మాట్లాడుతున్న మొట్టమొదటి వివాహ కార్యక్రమం ఇదే. అది చైతన్య అదృష్టమో నా అదృష్టమో తెలియదు. కానీ ఆ రెండు సంఘటనలు, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని, అలాగే ఆదికాండం 2వ అధ్యాయంలో 21 నుండి మరి అవ్వ నిర్మించబడిన విధానాన్ని, ఆ రెండు విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆదాము నేల మంటి నుండి చేయబడ్డాడు. అంటే ఆదాము మట్టి చేత సృష్టించబడ్డాడు. అదే విధంగా చూసినట్టయితే మరి హవ్వ ఏ రకంగా సృష్టించబడిందంటే, మట్టి చేత సృష్టించబడలేదు, కాని ఆదాము పక్కటెముకలో నుంచి సృష్టించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు విషయాలను చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆదాము నిర్మించినప్పుడు ఉన్న ఉద్దేశం వేరు, హవ్వ నిర్మించినప్పుడు ఉన్న ఉద్దేశం వేరు, అది మనం కొట్టిపారేయచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు ప్రస్తుతం ఇప్పుడైతే మంచి వాతావరణం ఉంది, పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉన్నప్పటికీ మనకు మాత్రం ఈ రోజున మంచి అనుకూలమైన వాతావరణమే ఉంది. ఈ వాతావరణంలో ఈ మట్టి మీద నీళ్లు పడినప్పుడు ఏమవుతుందంటే, చాలా మెత్తగాను లేకపోతే బురదగాను మారిపోతూ ఉంటుంది. అటువంటి బురదతో మరి దేవుడు తన స్వహస్తాలతో ఆదాము నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా నిర్మించబడటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనం ధ్యానం చేసినట్టయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, సమస్తం కూడా మనకి మట్టిలో నుంచే, అంటే భూమిలో నుంచే వస్తుంది. మనం తినే ఆహారం గాని, మనం తినే పంటలు గాని, మనం ధరించుకునే వస్త్రాలకు సంబంధించిన పచ్చి గాని, ఏవైనా సరే మనకి మట్టిలో నుంచే వస్తుంది. కాబట్టి ప్రాణాధారమైన దాని గురించి దేవుడు ఆదామును సృష్టించాడు. అలాగే ఇలా సృష్టించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మరి మన పోషణంతా ఆ మట్టిలోనే ఉంది. కాబట్టి మట్టి నుంచి తీయబడిన మానవుడు లేదా నరుడు, మొదటి మానవుడు అయిన ఆదాము కూడా మరి జీవనాధారం సంబంధించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా మరి పురుషుడు గమనించవలసిన విషయం ఏంటంటే, పురుషుడు పోషకుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మరొక విషయం కూడా మనకి ఆ మట్టి గురించి అర్థమవుతూ ఉంటుంది. అదే విధంగా ఎలాగైతే మనకు ఆహార పంటలు కానీ, మన ఆహారం కానీ, మన పోషణ అంతా కూడా మట్టిలో నుంచి వస్తుందో, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మట్టిలో ఇంకా విలువైన ఖనిజాలు, అలాగే ఎన్నో రకాలైన లవణాలు, అలాగే విలువైన వస్తువులు అనేకమైనవి కూడా మనకి మట్టిలోనే దొరుకుతూ ఉంటాయి. ఉదాహరణకి మంచి ఖనిజాలైన రాగి కానీ, ఇనుము కానీ, ఇటువంటివన్నీ, బంగారం కూడా మనకి భూమిలోనే దొరుకుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఏ రకంగా అయితే పురుషుడు ఒక పోషకుడిగా మనకి ఉండాలని అనుకుంటున్నామో, మరి ఒక విలువైన వ్యక్తిగా కూడా ఆ పురుషుడు ఉండాలన్న ఉద్దేశంతో అతి మహా ప్రణాళికలో దేవుడు మరి ఆదామును ఆ మట్టి చేతే నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మట్టితో నిర్మించడానికి గల కారణం ఏంటంటే, పోషకుడిగా ఉండాలని, రెండవది విలువైన వ్యక్తిగా ఉండాలి. మరి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అలా కుటుంబానికి ఆధారంగాను పోషణగాను పురుషుడు ఎప్పుడు ఉంటాడంటే, ఎప్పుడైతే దేవుని మార్గాలలో దేవుని ఆజ్ఞానుసారం నడుస్తాడో ఆ రోజునే విలువైన వ్యక్తిగాను, కుటుంబాన్ని పోషించే వ్యక్తిగాను ఉంటారు. లేదంటే మనం ఇదే మట్టిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మట్టి ఒకవేళ వాన పడినప్పుడు చాలా బురదగా మారిపోతూ ఉంటుంది, ఎండ వస్తే అదే గట్టిపడిపోతూ ఉంటుంది. ఒక 10 మంది ఆ గట్టిపడిన నేల మీద నడిస్తే మెత్తబడిపోతూ ఉంటుంది, పొడైపోతుంది. గాలి వీస్తే ఆ పొడి కాస్త తూడిగా ఎగిరిపోతూ ఉంటుంది. ఇదే విధంగా విలువ లేకుండా
బాధ్యత లేకుండా పురుషుడు తయారవుతూ ఉంటాడు ఎప్పుడు అంటే దేవుని మార్గాల్లో లేనప్పుడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అంత గొప్ప ప్రణాళికతో పురుషుడు నిర్మించాడు. ఇదే విధంగా వ్యత్యాసకరంగా స్త్రీని దేవుడు సృష్టించాడు. మరి మనం అనుకోవచ్చు అంతకు ముందుకు లాగా ఆదాము ఏ రకంగా అయితే మట్టి నుంచి తీసుకున్నాడో స్త్రీని కూడా అదే విధంగా మట్టితోనే చేయొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. బహుశా ఈ అధ్యాయాలు చదివిన అనేక మంది క్రైస్తవ సహోదరులు మరి విషయాన్ని పరిశీలన చేసే ఉంటారు, ఈ సందేహం వచ్చే ఉంటుంది. కానీ మరి దేవుని చిత్తం అది కాబట్టి దేవుడు ఖచ్చితంగా హవ్వను మరి ఆదాము పక్క టెంపుల్లోంచి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన ఎముకలు ఉన్నాయి మనకి. మానవ శరీరంలో మనకి స్వతహాగా ఒక వయసు వచ్చాక అంటే 21 సంవత్సరాలు దాటాక మన ఎముకల సంఖ్య ఎంత అంటే 206. పుట్టినప్పుడు మనకు 270 ఎముకలు ఉంటాయి. అవి 2 ఎముకలు కాస్త ఒక ఎముకగా ఏకమయ్యి ఆఖరిగా 21 సంవత్సరాలు ఒక మెచ్యూరిటీ, ఒక పరిపక్వత దశ శారీరకంగా వచ్చినప్పుడు మనకి ఉండే ఎముకల సంఖ్య 206. ఇన్ని 206 ఎముకలు ఉన్నాయి మనకి. ఇందులో చాలా చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి. పెద్ద ఎముకలు ఎక్కడ ఉన్నాయండి? మన భుజం నుంచి ఇక్కడికి చాలా పెద్ద ఎముక ఇది. అలాగే మోచేతి నుంచి మణికట్టు వరకు ఇదో పెద్ద ఎముక. బలమైన ఎముకలు చాలా ఉన్నాయి మనకి. ఈ తొడ, ఈ భాగం అంటే నడుం భాగం నుంచి మోకాలి వరకు తొడ భాగం, ఈ తొడ ఎముక చాలా గట్టిది. ఇది అసలు సాధారణంగా విరగదు, అంత గట్టిది. అలాగే మోకాలు నుంచి మడెం వరకు ఇది చాలా బలమైన ఎముక. ఇన్ని ఎముకలు, ఇన్ని పొడవైన ఎముకలు ఉండగా కేవలం ఈ పక్కటెముకను తీసుకోవటానికి గల కారణం ఏంటి? మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఉదయకాల సమయంలో పక్కటెముకనే తీసుకున్నాడు దేవుడు. కారణం ఏంటంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి సహకారిగా లేదా ఒక సపోర్ట్గా మనిషికి లేకపోతే నరుడికి నారి ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు పక్కటెముకనే తీసుకున్నాడు. ఇన్ని బలమైన ఎముకలు, ఇన్ని పొడవైన ఎముకలు ఉన్నప్పటికీ మనం నిలబడాలి, మనం నడవాలంటే మనకి బలాన్నిచ్చేది లేకపోతే సహకారాన్ని ఇచ్చేది మన వెన్నుపాము, వెన్నుపూస. అందులో మొత్తం 33 పూసలు ఉంటాయి. మెడ నుంచి ఈ కింద భాగం వరకు 7 పూసలు, అక్కడ నుంచి ఇక్కడ వరకు 12 పూసలు, ఆ కింద 10 పూసలు, మొత్తం మనకి 33 పూసలు. ఇంకొద్దిగా తుంటి భాగంలో 4 పూసలు, 33 పూసలు మనకి ఆ వెన్నుపాములో ఉంటాయి. మనం ఏం చెయ్యాలన్నా సరే, నేను చెయ్యెత్తాలనుకుంటున్నాను, చెయ్యెత్తాలన్న ఆజ్ఞ నా మెదడు నుంచి నా శరీర భాగాలకు వెళ్ళాలంటే ఆ వెన్నుపాము ద్వారానే వెళ్ళాలి. బహుశా సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే సైన్స్ చెప్పేవారంటే ఈ విషయాలు మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. సో ఇన్ని ప్రాముఖ్యమైన ఎముకలు ఉండగా పక్కటెముకని ఎందుకు తీసుకున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే నరుడికి సహకారిగా నారి ఉండాలని. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చైతన్యం ఎవరైతే ఇప్పుడు మట్టి, మరి పూజ ఎవరు? పక్కటెముక. 10 సంవత్సరాల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను నేను. చదివిన తర్వాత ఏమంటాం? ఇప్పుడు చదువు అయిపోయింది, చదివిన తర్వాత ఏం చేస్తారు జనాలు? ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత పెళ్లిళ్ళు అవుతాయి. అందుకని మన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరినీ వెటకారంగా అడుగుతూ ఉంటాం, ఆఫ్టర్ దిస్ ఏం చేస్తామంటే ఏదో చెప్తా ఉంటారు. దెన్ వేర్ ఈజ్ యువర్ రిబ్ అంటాం. వేర్ ఈజ్ యువర్ రిబ్ అంటాం అంటే పెళ్ళి ఎప్పుడు అని అడగకుండా నీ పక్కటెముక ఎక్కడ ఉంది అని అడుగుతాం. కారణం ఏంటంటే ఆదాము అవ్వల్ని గుర్తు చేసుకున్నారు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ పక్కటెముకలో నుంచి హవ్వను తీసుకోవడానికి గల కారణం సపోర్ట్గా ఉండటం కోసం. ఇన్ని బలమైన ఎముకలు, ప్రాముఖ్యమైన ఎముకలు ఉన్నప్పటికీ ఈ ఎముకల గూడు, ఈ మొండెము, థొరాక్స్ గనక సరిగ్గా ఉండాలి అంటే, థొరాక్స్ గనక సరిగ్గా ఉండాలి అంటే, ఈ వెన్నుపాము కూడా సరిగ్గా నిలబడాలంటే ఈ సపోర్టింగ్ ఎముకలు ఉండాలి. అలాగే కుటుంబం కూడా సరిగ్గా సజావుగా నిలబడాలి అంటే స్త్రీ లేదా నారి అనే ఈ సపోర్ట్ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలం నుంచి అయితే దేవుడు అనేకమైన ఎముకలు ఉన్నప్పటికీ పక్కటెముకనే తీసుకున్నాడు. ఈ పక్కటెముకనే తీసుకోవటానికి మరొక కారణం కూడా ఉంది. ఎందుకనంటే స్త్రీ పురుషునికి ముందు ఉండకూడదు, వెనుక కూడా ఉండకూడదు, పక్కన ఉండాలనేదే దేవుని సంకల్పం. ముందు ఉంటే ఏమవుతుంది మనం అనుకుంటాం, ఈ స్త్రీ తన భర్త కన్నా చాలా స్పీడ్, అడ్వాన్స్డ్ అనుకుంటాం. ఒకవేళ భర్త కన్నా వెనుకగా ఉంటుంది అనుకోండి, ఆ చాలా స్లో. ఇప్పుడు 4G కాదు ఈ స్త్రీ ఎప్పుడో 2G అనుకుంటాం మనం. ఇప్పుడు అంతా 4G టెక్నాలజీ కదండి, కాబట్టి అలా అనుకుంటూ ఉంటాం.
మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్త్రీ ముందు ఉండకూడదు, అలాగే స్త్రీ వెనుక ఉండకూడదు. అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి, భర్త కన్నా భార్య అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి, ముందుకు ముందు అన్ని చేసేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? అటువంటి స్త్రీ కుటుంబానికి తలవంపులు తెచ్చే స్త్రీగా ఉంటుంది. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి చాలా కాలం వరకు కూడా అబ్రాహాముకు పిల్లలు లేరు, శారాకి చాలా కాలం గర్భం తెరవబడలేదు. ఆ సమయంలో శారా కొంత అడ్వాన్స్ అయ్యింది, అంటే కొంత ముందడుగు వేసింది. ఏమందంటే అబ్రాహాముకు పిల్లలు లేరు గనక నేను నా ఇంటి నుంచి తీసుకొచ్చిన చెలికత్తె ఒకటి ఉంది హాగరు, ఆ హాగర్ని పెళ్లి చేసుకోండి. అప్పుడే పుట్టాడు ఇస్మాయిల్. ఇస్మాయిల్ పుట్టిన 10 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అలాగా అడ్వాన్స్ అవటం వల్ల స్త్రీ శారా అడ్వాన్స్ అవటం వల్ల రెండు జనాంగాల మధ్య విభేదాలు ఈ రోజు కూడా ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ఒక మెడవంచని జనాంగానికి జన్మనిచ్చింది హాగరు, అందుకనే స్త్రీ అడ్వాన్స్డ్గా ఉండకూడదు. మరొక ఉదాహరణ కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటుంది, యెజ్బేలు రాణి ఉంది. ఆహాబు రాజు ఎంత భక్తుడో, యెజ్బేలు అన్న మాటకు అర్థం ఏంటంటే స్వచ్ఛమైనది అని అర్థం. తన స్వచ్ఛత తన భర్త దగ్గర ఉంది, కానీ దేవుని దగ్గర ఆవిడకి స్వచ్ఛత లేదు. అందుకనే కొంతకాలానికి ఆవిడ అన్నది ఏంటంటే భర్తను కూడా పక్కకు నెట్టేసి మరి రాజ్యం విషయంలో ఇన్వాల్వ్ అవటం ప్రారంభించింది. రాజ్యంలో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతూ ఉందో తనకు ఒక ఆలోచన వచ్చింది, నా ఇంటి నుంచి తీసుకొచ్చిన బయలు దేవతలు ఉన్నారు, వారిని నేను ఆరాధిస్తాను, నేను ఆరాధించడం మాత్రమే కాదు నా భర్తను కూడా నేను ప్రోత్సహిస్తాను ఆరాధించమని. అంటే భర్త కన్నా యెజ్బేలు, ఆహాబు రాజు కన్నా యెజ్బేలు రాని అడ్వాన్స్ అయిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రాజ్యంలో 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు, కరువును అనుభవించారు వారు. మరి జాగ్రత్తగా చూసినట్టయితే మరి బైబుల్ గ్రంథంలో మనకు కనిపించేది ఏంటంటే పక్కటెముక అనగా స్త్రీ పక్కన ఉండాలి, ముందు ఉండకూడదు, అలాగే వెనుక కూడా ఉండకూడదు. వెనుక ఉంటే ఏమవుతుందంటే వెనుక ఉండే స్త్రీ మరి కుటుంబానికి నాశనాన్ని తెచ్చే స్త్రీగా ఉంటుంది. వెనుక ఉండటం అంటే భర్తను అవమానించడం కానీ, భర్తను తప్పుగా అంచనా వేయటం కానీ, భర్తను వెతకరించడం కానీ. ఈ విషయంలో మనకి సౌలు కుమార్తె అయిన మేకాలు కనపడుతూ ఉంటుంది, దావీదు భార్య అయిన మేకాలు కనపడుతూ ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత దేవుని మందస్సము మరి రాజ్యానికి తీసుకురాబడుతూ ఉంటే దాన్ని దావీదు పురం అంటాం. ఆ రాజ్యానికి తీసుకురాబడుతూ ఉంటే దావీదు రాజు తనను తాను మర్చిపోయి ఆ రాజరికపు వస్త్రాలు కూడా పక్కన పెట్టేసి కేవలం పై వస్త్రమైన ఎఫోదు మాత్రమే ధరించి మరి ఆ మందస్థానికి ముందు నాట్యం ఆడుతూ ముందుకు వెళ్తున్నాడు. సో దూరం నుంచి చూసింది, చెలికత్తెలతో అంతఃపురం నుంచి చూసింది, రాజ వస్త్రాలు లేవు కాబట్టి ఎవరు ఆ వ్యక్తి అని అడిగింది. ఎవరేంటమ్మా? నీ భర్తే, దావీదు రాజు వస్తున్నాడు. ఇదేంటి ఇలా వస్తున్నాడు? ఆ రాజరికం ఏది? ఆ టీవీ ఏది? ఆ పెద్దరికం ఏది? ఆ పట్టు వస్త్రాలు ఏవి? చచ్చ అంతేలే, ఎంతైనా పశువులు కాసుకున్నవాడు అలాగే ఉంటాడు, రాజరికం వచ్చినంత మాత్రాన బుద్ధులు పోతాయా అన్నట్టు మాట్లాడింది. అంటే చుట్టుపక్కల వారి మధ్య భర్తను అవమానించింది. కారణంగా దేవుడు మేకాలు గర్భాన్ని మూసివేశాడు. మేకాలకు సంతానం లేదండి, సౌలు కుమార్తె అయిన మేకాలకు సంతానం లేదు. కారణం ఏంటంటే భర్త వెనుకగా నడిచింది. కాబట్టి ముందు నడవకూడదు, వెనుక కూడా నడవకూడదు, ఎప్పుడు కూడా పక్కనే నడవాలి. అంటే భర్త భార్యలు ఇద్దరు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు కూడా సమానం. ఎప్పుడైతే ఇటువంటి సమాన స్థాయిలో మరి కుటుంబాన్ని నడిపించగలుగుతూ ఉంటారో అప్పుడే దీవెనలు అనుభవించగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. సాధారణంగా అన్ని వివాహ కార్యక్రమాల్లో మనం చదువుకునేది 128వ కీర్తన. చాలా ధన్యులు అబ్రహాం గారు వారి మనవడి వివాహాన్ని కూడా చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవుడు వారికి దీర్ఘాయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. చాలా సందర్భోచితంగా బహుశా అది దేవుని ప్రణాళిక అయి ఉంటుంది. వారే వారి మనవడి వివాహానికి కూడా 128వ కీర్తన చదివారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. ఆ 128వ కీర్తనలో నూట 128వ కీర్తనలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే కొన్ని విషయాలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. ప్రాముఖ్యంగా 128వ కీర్తనలోని
మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ముందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్టయితే మరి నిర్మాణ రీతిగా పురుషుడు ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి, అలాగే స్త్రీ ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి అనేది మనం చూసాం. మరి ఇప్పుడు చూసినట్టయితే మరి జతపరచబడబోతున్న మరి వధువు వరులు ఇద్దరు కూడా దేవుని ఆశీర్వాదాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఈ 128వ కీర్తనలో మనకు కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఈ భార్య గురించి రాశాడు, అలాగే పిల్లల గురించి రాశాడు. భార్యను మరి ద్రాక్ష వల్లితో పోల్చాడు, పిల్లలను ఒలీవలతో పోల్చాడు. మరి జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి ద్రాక్ష రసానికి లేదా ద్రాక్ష తీగలకు వల్లి ద్రాక్ష వల్లికి ఉన్న ప్రాధాన్యత బైబిల్ గ్రంథం అనేక సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో దేవుని స్తుతించే మరి సందర్భాన్ని గుర్తు చేస్తూ ద్రాక్ష వల్లిని మనం ప్రస్తావిస్తూ ఉంటాం. స్త్రీ కూడా మరి దేవుని స్తుతించే వ్యక్తిగా లేదా ఆ భార్య కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలనేది దేవుని సంకల్పమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భంలో 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అదేంటంటే మరి చెట్లన్నీ వెళ్ళి నువ్వు మాకు రాజుగా ఉండొచ్చు కదా అని చెప్పి కొన్ని కొన్ని చెట్లను అడుగుతూ వస్తుంది. ఒలేవు మొక్కను అడిగిని, ద్రాక్ష చెట్టును అడిగిని, అవేవి కూడా మరి ఆ ఒప్పందానికి ససేమిరా అన్నాయి. కారణం ఏంటంటే వాటికి ఉన్న ప్రణాళికలు వాటికి ఉన్నాయి. ఒలేవు మొక్కకు ఉన్న ప్రణాళిక, ఒలేవు మొక్కని దేవుడు సృష్టించడంలో ఉన్న ఉద్దేశం ఒకటి ఉంది, ద్రాక్షావల్లిని దేవుడు సృష్టించడంలో ఉద్దేశం ఒకటి ఉంది. కారణం ఏంటంటే దేవుని స్తుతించడానికి, దేవుని మందిరంలో వాడబడటానికి. స్త్రీ కూడా దేవుని స్తుతించే వ్యక్తిగాను, అనగా భార్య దేవుని స్తుతించే వ్యక్తిగాను, అలాగే మందిరంలో దేవుని సన్నిధిలో వాడబడే వ్యక్తిగాను ఉండాలనేది దేవుని సంకల్పమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసినట్టయితే ఆ తర్వాత వచనంలో మనకి మరి పిల్లల గురించిన ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. పిల్లలను ఒలేవ ముక్కలతో పోల్చారు. ఒలేవ ముక్కలతోనే పోల్చడానికి గల కారణం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కారణం ఏంటంటే ఈ లోకంలో పాపం పెచ్చుమీరిపోయినప్పుడు మరి నోవాహు కాలంలో మరి దేవుడు గొప్ప జలప్రలయాన్ని రప్పించాడు. జలప్రలయానికి ముందు నోవాహు ఆజ్ఞిచ్చి ఒక పెద్ద ఓడ నిర్మించి సమస్త భూజంతువుల్ని ఈ మొత్తాన్ని కూడా జతలు జతలుగా ఓడలో భద్రపరచమన్నాడు. అలాగే నోవాహు అతని కుటుంబం కూడా ఓడలోనికి వెళ్ళిపోయారు. 40 రాత్రులు 40 పగళ్ళు వాన కురిసింది, మహావాన కురిసింది. ఎంతగా కురిసిందంటే ఆకాశ తుమ్ములు విప్పబడితే ఏ రకంగా వాన పడుతుందో ఆ రకంగా వాన పడి, తర్వాత 150 రోజులు భూమి మీద నీళ్లు అలాగే నిల్చుండిపోయింది. ఈ ఓడ వెళ్ళి అరారాత్ పర్వతం మీద ఉండిపోయింది. మరి 150 రోజుల తర్వాత దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అన్న మాట మన కార్యకాండంలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం చూసినట్టయితే అరారాతు పర్వతం మీద నిలబడిన ఈ ఓడలో నుంచి నోవాహు తొలి ప్రయత్నంగా ఒక కాకిని బయటికి పంపించాడు. అది తిరిగి రాలా. కారణం ఏంటంటే ఆ చనిపోయిన జంతువులను మనుషుల శవాలను తింటూ అలా ఉండిపోయింది. కానీ కాకి రాలేదు కనుక తర్వాత ఒక పావురాన్ని పంపించాడు బయటికి. ఆ పావురం నిలబడే స్థానం దానికి లేదు, అంటే నిలబడే చోటు దానికి కనిపించలేదు. కారణం ఏంటంటే అన్ని చోట్ల నీళ్ళే ఉన్నాయి, అంతా నీళ్ళే ఉన్నాయి, మరి దానికి నిలబడే చోటు లేదు కనుక అది కూడా ఓడలోని తిరిగి వచ్చేసింది. ఒక వారం రోజులాగి మరొకసారి పావురాన్ని పంపించాడు. ఈసారి అది తీసుకువచ్చింది ఏంటంటే ఒలీవ కొమ్మను తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది తీసుకొచ్చింది ఒలీవ కొమ్మను. మనం అర్థం చేసుకోవచ్చు 40 రాత్రులు పగలు అంటే 40 రోజులు, తర్వాత 150 రోజులు. బహుశా అక్కడికే మనకి ఒక 7-8 నెలలు గడిచిపోయాయి. 7-8 నెలలు గడిచిపోయినా సరే, అంత సమస్త జీవరాశి మొత్తం కుళ్ళిపోయి నాశనం అయిపోయినా సరే, పాడవకుండా ఉన్నది ఒలేవ మొక్క మాత్రమే. హల్లెలూయా. ఆ విధంగా ఎటువంటి ప్రయత్నాలు జరిగినా, ఎటువంటి ప్రమాదాల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, కుటుంబాన్ని అలాగే మరి సంతానాన్ని దేవుడు ఎట్టిపట్టే విధంగా మరి దేవుడు గొప్ప ప్రణాళికను కుటుంబాల పట్ల ఉంచుతాడు. ఎప్పుడు అంటే మరి దేవుని అందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు. అందుకనే ఈ వచనంలో చాలా ప్రాముఖ్యంగా భార్యను ద్రాక్షావల్లితోను, పిల్లలను ఒలేవ మొక్కలతోను దేవుడు పోల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మనం యోగ గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్టయితే మనం
కుటుంబాన్ని ఏ రకంగా కట్టుకోవాలనేది ఇంతకు ముందు మనం ఎఫెసీలకు రాసిన పత్రికలో కొన్ని వచనాల ద్వారా తెలుసుకుందాం. మరి ఇక్కడ చూసినట్టయితే మరి మనిషి ఏ రకంగా, మానవుడు ఏ రకంగా తన జీవనాన్ని కొనసాగించాలంటే కేవలం మరి జ్ఞానం వల్ల మాత్రమే, డబ్బుతో కాదు లేదా పలుకుబడితో కాదు. మన జీవితాన్ని మనం కొనసాగించేది కేవలం జ్ఞానం ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మాత్రమే మన జీవనాన్ని మనం కొనసాగించాలనేది దేవుని చిత్తమయం. ఎందుకంటే యోగ భక్తుడు అంటున్నాడు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడే జ్ఞానము మనకి వస్తుంది. అటువంటి జ్ఞానంతో సహోదరుడు చైతన్య అలాగే పూజలు వారి కుటుంబాన్ని తలుచుకొని మరి కేవలం ఇలా మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే వివాహం అనేది మరి మనిషి ఇష్టాన్ని జరిగించుకోవడానికి కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మరి చూసేటైతే మరి అనేక సందర్భాల్లో కుటుంబంలో ఎందుకు మనస్పర్ధలు వస్తూ ఉంది, భార్యాభర్తల మధ్య ఎందుకు పొసక్కుండా ఉంటుంది, అశాంతి అసమాధానాలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే వారు జ్ఞానంతో వారి కుటుంబాన్ని కట్టుకుంటారు, వారి సొంత ఆలోచనలతో కట్టుకుంటూ ఉంటారు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక గొప్ప మాట మనకు కనబడుతుంది. అటువలనే పురుషులారా, జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలతో అభ్యంతరము కలకూడినట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మరి ఇక్కడ చూసేటైతే పేతురు అనేక సందర్భాల్లో అనేకమైన వ్యక్తుల్ని కుటుంబాన్ని గమనించే ఉంటాడు. అందుకని ఈ మాట చెప్తున్నాడు, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాల్సింది కేవలం ప్రార్థనలతోనూ దేవుని భయభక్తులతో గాని, మరి డబ్బుతోనో లేకపోతే పలుకుబడితోనో మనకున్న అధికారంతోనో లేకపోతే మనకున్న ఉద్యోగంతోనో ఆస్తిపాస్తులతోనో కాదు. అందుకని మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు 121వ కీర్తనలోను, అలాగే దేవుని నమ్మకి ఉంచితే మనకు కలిగే ఆశీర్వాదాలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-4వ వచనాల వరకు ఇంతకు ముందు మనం చదువుతున్నాం. అతి ఆశీర్వాదాలన్నీ కూడా నూతనంగా జతపరచబడబోతున్న చైతన్యకు అలాగే పూజకు కలిగి మరి దేవుని చిత్తానుసారమైన కుటుంబాన్ని వారు తలుచుకొని గొప్ప సంతతికి వారు తల్లిదండ్రులుగా ఉండాలని ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇక్కడే ఒక పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా నేను హాజరవ్వాలి చైతన్య. కాబట్టి అటువంటి గొప్ప ధన్యతను, అటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వధూవరులు గాను భార్యభర్తలు గాను చైతన్య పూజలు ఉండాలని ప్రతిదినం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మహాగణుడ మహోన్నతుడ సరస్వతి కలిగిన ప్రభా, ధరణి కోట వారి కుటుంబంలో ఆయన చైతన్యను అలాగే పూజను ప్రభా మీరు గతపరచబోతున్నది రాని బట్టి మీ స్తోత్రాలయ్యా. ఈ కార్యక్రమం ప్రభావించుకుంటున్నాం ప్రభా, స్త్రీ ఏ రకంగా ఉండాలి, నిర్మించిన విధానం ఏంటి, పురుషుడు ఎట్టి బాధ్యతలు కలిగి ఉండాలి, పురుషుడు నిర్మించిన విధానం ఏంటి ప్రభా, మేము చాలా విస్తృతంగా ఈ ఉదయకాల సమయంలో తెలుసుకొని మాకు తండ్రి అతి విధంగా ప్రభా మేము జీవించి నీలో మా కుటుంబాలను తట్టుకొని నీ భయభక్తులతో ప్రభా మా కుటుంబాలు నిర్మించుకొని అంతం వరకు సాక్షులుగా నేను సమస్తగా ఉంటాను సహాయం చేయమని సమస్త జనతా మహిమను కల్పిస్తూ ఏసు అతి పరిశుభ్రనామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.